మెదక్ జిల్లా రామన్నపేటలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన పలు ఇసుక డంపులను సీజ్ చేసిన మైనింగ్ మరియు రెవెన్యూ అధికారులు మెదక్ జిల్లా రామన్నపేటలో పలు చోట్ల అనుమతులు లేకుండా ఇసుక డంపులు నిల్వ ఉన్నట్లు గుర్తించిన మైనింగ్ మరియు రెవెన్యూ అధికారులు నేడు వాటిని సీజ్ చేశారు మైనింగ్ అధికారి దినేష్ మరియు డిప్యూటీ ఎంఆర్ఓ స్వప్న ఆధ్వర్యంలో నేడు రామన్నపేట మున్సిపాలిటీలో నిల్వ ఉన్న ఇసుక డంపులను సీజ్ చేశారు సరైన అనుమతి పత్రాలు లేనందున సీజ్ చేసినట్టు డిప్యూటీ ఎంఆర్ఓ స్వప్న తెలిపారు పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఆమె వెల్లడించారు పేపర్ స్టేట్మెంట్ లో వచ్చినటువంటి కథనాల ప్రకారంగా ఈ రోజు ఏడి మైన్స్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఇసుక ఎక్కడైతే డంప్ చేశారో ఆ ఏరియాకి రావడం జరిగింది ఇక్కడ హనుమాన్ మోటార్ ఇండస్ట్రీస్ శ్రీరామ్ బిల్డింగ్ మెటీరియల్స్ ఒకటి శ్రీ ప్రకాష్ అని చెప్పేసి మూడు ఇసుక డంప్ ఏరియాల్స్ని సీజ్ చేయడం జరిగింది సరైన ధ్రువపత్రాలు చూపించినందువలన ఇవన్నీ సీజ్ చేసినాము వే బిల్స్ పాతే చూపిస్తున్నారు వాళ్ళ వే బిల్స్ ప్రాపర్ వే బిల్స్ అలాగే వాళ్ళ పర్మిషన్ ట్రేడ్ పర్మిషన్ చూపించి తర్వాత దానిపైన తగ్గ చర్యలు తీసుకుంటాము ప్రస్తుతానికి అయితే హనుమాన్ దాంట్లో ఆరు ట్రిప్పుల ఆరు లారీల ఇసుక ఉంది సాయిరామ్ దాంట్లో ఆరు ట్రిప్పులు ఉంది అలాగే ప్రకాష్ దాంట్లో ఐదు సుమారుగా ఐదు ట్రిప్పులు అంతా లారీల ఇసుక సీజ్ చేయడం జరిగింది మేడం వీళ్ళకి అమ్ముకోవడానికి పర్మిషన్ ఉంది అమ్ముకోవడానికి ట్రేడ్ పర్మిషన్స్ లేవండి ఒకరి దగ్గర మాత్రం ఉంది ఒక్క ఇసుక దాని దగ్గర మాత్రం ఉంది మిగతా వాటి దగ్గర పర్మిషన్స్ ఏం లేవు చూపించలేదు ఉన్నాయి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇంకేం ప్రొడ్యూస్ చేయలేదు తీసుకురమ్మని చెప్పాము అవి విచారం చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం